1936లో యోషీ షిరోటోరి అనే వ్యక్తిని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. నిజానికి తను ఆ హత్య అతను చేయలేదు, కానీ పోలీసులు బలవంతంగా తనే చేసినట్టు ఒప్పించారు. జైల్లో చాలా టార్చర్ పెట్టేవారు. అలాగే రేపో మాపో కోర్టు తనకి ఉరిశిక్ష వేస్తుందని షిరోటోరికి తెలిసింది. చావడం కంటే ఎస్కేప్ అవడం మేలు అనుకున్నాడు. టైం ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. ఆ జైల్లో ఉన్న 15 మంది గార్డ్స్ బయటికి వెళ్ళారు. మళ్ళీ 15 నిమిషాల్లో వస్తారు. వాళ్ళు అలా వెళ్ళంగానే షిరోటోరి ఒక మెటల్ వైర్తో తన లాక్ని ఓపెన్ చేసుకున్నాడు. అసలు తన దగ్గర ఆ మెటల్ వైర్ ఎలా వచ్చిందని మీకు ఒక డౌట్ రావచ్చు. వాళ్ళు స్నానం చేయడానికి బకెట్స్ ఇస్తారు కదా, ఆ బకెట్ హ్యాండిల్ తీసి పెట్టుకున్నాడు. 5:45 కల్లా షిరోటోరి జైలు నుంచి పారిపోయాడు. 6కి గార్డ్స్ తన సెల్ చూస్తే తనున్నాడు. అదేంటి అంటారా, అది షిరోటోరి కాదు, ఫేక్ బెడ్. అసలు తను ఎలా తప్పించుకున్నాడు? ఇదే కాదు, ఈ వీడియోలో మీకు నమ్మలేని విధంగా జైలు నుంచి పారిపోయిన వ్యక్తి గురించి చెప్తాను. హలో వీఆర్ ఫ్యామిలీ, మీలో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, అందుకు లవ్ యూ ఆల్. బట్ చాలామంది వీఆర్ రాజాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఈ మంత్ ఎండ్ కల్లా 200K అవ్వచ్చు, మీరు ట్రై చేస్తే చేసేయండి. అయితే మనోడు జైలు నుంచి తప్పించుకున్న 3 డేస్కి ఒక హాస్పిటల్లో దొరికాడు. ఇంకేముంది, పోలీసులు తీసుకెళ్లి మళ్ళా జైల్లో వేశారు. జైలు నుంచి పారిపోయినందుకు కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. కానీ షిరోటోరి తన వైఫ్ని కూతుర్ని కలుసుకోలేదని బాధపడ్డాడు. అలా 6 years జైల్లోనే ఉన్నాడు. సంవత్సరం 1942. అప్పుడే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. షిరోటోరిని అకీటా అనే సిటీలో అకీటా ప్రిజన్కి షిఫ్ట్ చేశారు. అయితే ఇక్కడి గార్డ్స్ అక్కడికంటే దారుణంగా ఉన్నారు. వీళ్ళు మనోడిని దారుణంగా ట్రీట్ చేశారు, ఫుల్ టార్చర్. తర్వాత షిరోటోరి జైలు నుంచి పారిపోయాడనే విషయం అక్కడి గార్డ్స్కి కూడా తెలిసి అతన్ని ఇంకా దారుణంగా హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చాలా ఎక్కువగా వర్క్ చేయించేవాళ్ళు. తర్వాత తనని సోలిటరీ కంపార్ట్మెంట్ సెల్లో వేశారు. ఈ సోలిటరీ కంపార్ట్మెంట్ సెల్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఒక బెడ్ సైజులో ఉంటుంది. దాని సీలింగ్ చాలా ఎక్కువ హైట్లో ఉంటుంది. దానికి కిటికీలు కూడా ఉండవు. అయితే ఇందులోంచి తప్పించుకోవడం హైలీ ఇంపాసిబుల్. పైగా మనోడి చేతులకి 24/7 సంఖ్యలు ఉండేవి. అక్కడ ఉండే గార్డ్స్ ఖైదీల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అక్కడ కొబాషయ్యి అనే గార్డ్ షిరోటోరిని ఏమనేవాడు కాదు, కాస్త మంచోడు. జూన్ 15, బయట బాగా వర్షం పడుతుంది. ఓ గార్డ్ వచ్చి షిరోటోరి సెల్ చూశాడు. తను అక్కడ లేడు, కేవలం సంకెళ్ళు మాత్రమే ఉన్నాయి. హౌ, ఎలా తప్పించుకున్నాడు అనుకున్నారు కదా. అయితే దానికంటే ముందు లాస్ట్ టైం ఎలా అయితే ఐరన్ వైర్ని యూజ్ చేసి లాక్ తీశాడు, సేమ్ ఇప్పుడు అలాగే సంకెళ్ళు ఓపెన్ చేశాడు. అయితే ఈసారి తను సెల్ నుంచి కాకుండా సీలింగ్ని బ్రేక్ చేసి పారిపోయాడు. మీకు ముందే చెప్పే కదా, ఆ రూమ్ ఎగ్జాక్ట్లీ మనిషి సైజులో ఉంటుందని. కాళ్ళు చేతుల సహాయంతో పైకి వెళ్ళాడు. ఇదిగో ఇలా. అంత స్ట్రాంగ్ సీలింగ్ ఎలా బ్రేక్ చేశాడు అని అనుకుంటున్నారా? తను తన చేతులకు ఉన్న సంకెళ్ళు ఎప్పుడో తీసేసుకున్నాడు. డైలీ గార్డ్స్ పడుకున్నాక సంకెళ్ళు తీసేసి ఇలా పైకెక్కి కొద్ది కొద్దిగా సీలింగ్ని డ్యామేజ్ చేసేవాడు. ఫైనల్గా అది బ్రేక్ అయింది. మనోడు జామ్. ఇంతటితో కథ అయిపోలేదు. సెప్టెంబర్ 18 జైల్లో కొబాయిష్ అనే ఒక మంచి గార్డ్ ఉన్నాడు కదా, మనోడు తన ఇంటికి వెళ్ళాడు. ఆ జైల్లో టార్చర్ చాలా ఎక్కువ ఉందని, అసలు తను ఎలాంటి హత్య చేయలేదని చెప్పాడు. ఆ గార్డ్ షిరోటోరికి అన్నం పెట్టాడు. అలాగే షిరోటోరికి తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసి షిరోటోరిని పట్టించాడు. ఆ గార్డ్ అలా ఎందుకు చేశాడంటే తను ఆ జైల్లో ఉండే టార్చర్ సిస్టమ్ని మార్చాలనుకున్నాడు. బట్ తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆ రోజు నుంచే షిరోటోరి ఎలాంటి పోలీస్ ఆఫీసర్స్ని నమ్మలేదు. ఇక్కడ ఉండే జైళ్ళు చాలా చల్లగా ఉన్నాయని, తనని టోక్యోలోని జైలుకి షిఫ్ట్ చేయించండి కోర్టులో అడిగాడు. మనోడు గురించి తెలిసిందేగా, మళ్ళీ ఏం ప్లాన్ చేశాడు అని కోర్టు తన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. తర్వాత కొన్ని రోజులకి షిరోటోరిని అబాషరి అనే జైలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అబాషిరా జైలు నుంచి తప్పించుకున్నట్టు చరిత్రలోనే లేదు. అది 1943. జైల్లో చాలా చల్లగా ఉంది. జైల్లోనే కాదు, బయట కూడా. ఎంత చల్లగా అంటే హాట్ ఫుడ్ని 200 meters తీసుకెళ్లే లోపు అది గడ్డగట్టేస్తుంది. ఆ జైల్లో కూడా మనోడికి కష్టాలు తప్పలేదు. కొట్టడం, టార్చర్ చూపించడం, జైలు నుంచి పారిపోయేంత మొనగాడివా అంటూ నరకం చూపించేవాళ్ళు. షిరోటోరికి చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. తన ఎలాంటి లాక్స్ అయినా ఓపెన్ చేయగలడు, గోడలెక్కగలడు, సీలింగ్ బ్రేక్ చేయగలడు. లైక్ ఒక సూపర్ హ్యూమన్ అనుకోండి. ఇంకేముంది, ఎంత టార్చర్ పెడితే ఎవరు ఊరుకుంటారు? పైగా షిరోటోరి అస్సలు సహించలేడు. తను ఎలాగైనా ఈ జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు. కానీ మనోడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తన కోసం ఒక స్పెషల్ సెల్ అరేంజ్ చేశారు. ఆ రూమ్కి విండోస్ కూడా లేవు. వెలుతురు రావడానికి ఒక వెంటిలేటర్ మాత్రమే ఉంది. డోర్కి ఒక విండో లాగా ఉంటుంది, అంతే. అలాగే ఈసారి తన కాళ్ళకు కూడా సంకెళ్ళు వేశారు. అవి సుమారు 20 kg ఉంటాయి. ఆల్మోస్ట్ క్లోజ్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. మనోడికి కాళ్ళకి సంకెళ్ళు వేసినా సంకెళ్ళు రిమూవ్ చేయాలంటే కనీసం 2 స్పెషలిస్టులు 2 hours కష్టపడితే అది విడిపోద్ది. సో అలాగే కొన్ని నెలలు అదే జైల్లో ఉన్నాడు. వింటర్ సీజన్ పోయి స్ప్రింగ్ సీజన్ వచ్చింది. ఆగస్టు నెల. జైల్ అధికారులు అన్ని రూమ్స్ చెక్ చేయడానికి వెళ్ళారు. అలాగే షిరోటోరి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తను లేడు. అలాగే సంకెళ్ళు మాత్రమే పడున్నాయి. మీకే కాదు ఆ జైలు అధికారులకు కూడా ఉన్న కామన్ డౌట్ హౌ, ఎలా ఎస్కేప్ అయ్యాడు అసలుకి. తను ఆ జైలుకి వచ్చినప్పుడే ఫిక్స్ అయ్యాడు ఎలాగైనా తప్పించుకోవాలని. తను సుమారు 6 నెలల నుండే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. తనకు డైలీ ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్లో మిసో అనే సూప్ ఐటమ్ ఉంటుంది. ఆ సూప్లో హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. తను ఆ సూప్ని డైలీ తన కాళ్లకున్న సంఖ్యల పైన అలాగే డోర్కు ఉన్న విండోస్ పైన వేసేవాడు. ఈ మిసో సూప్లో ఉండే హై సాల్ట్ కంటెంట్ వల్ల ఐరన్ విండో స్క్రూ బోల్ట్ వీక్ అయిపోతాయి. ఇలా కొన్ని నెలలు తుప్పు పట్టిపోయాయి. డోర్ దగ్గర ఉన్న విండో చాలా చిన్నది, బట్ మనోడు సూపర్ మ్యాన్ కదా, ఎలాగోలా అందులోంచి దూకేయగలిగాడు. ఇక్కడ షిరోటోరి వైఫ్ జపాన్ యుద్ధంలో ఓడిపోతే జపాన్ అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ బిజీ అవుతారు, అలాగే ఎంప్లాయీస్ కూడా మారుతారు. తన హస్బెండ్ని ఎవరు టార్గెట్ చేయరో అని అనుకునేది. తను అనుకున్నట్టే జపాన్ ఓడిపోయింది. ఆగస్టు 1945 నాటికి షిరోటోరి గురించి అందరూ మర్చిపోయారు. ఈ గ్యాప్లో షిరోటోరి తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఎస్కేప్ అయ్యాడు. చాలా రోజులు తను ఒక అబాండెంట్ మైన్లో దాక్కున్నాడు. అక్కడ కుందేళ్లు, చేపలు ఆహారంగా తిని బ్రతికాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత అక్కడ నుండి పక్కనే ఉన్న విలేజ్కి వెళ్ళాడు. అక్కడ వింతగా మారిపోయింది. జపనీస్ భాష పోయి అంతా ఇంగ్లీష్లో ఉంది. తర్వాత తెలిసింది జపాన్ అటామిక్ బాంబుకి భయపడి లొంగిపోయిందని. షిరోటోరికి బాగా ఆకలిగా ఉంది. సపెరో అనే సిటీకి వెళ్ళాడు. దగ్గరలో ఒక టమాటో పొలం కనబడింది. షిరోటోరి వెళ్ళి టమాటాలు తెంపుకొని తిన్నాడు. ఆ పొలం రైతు షిరోటోరిని కొట్టాడు. మనోడు కోపం వచ్చింది. అలా ఇద్దరు గొడవల్లో ఆ రైతు చనిపోయాడు. ఇంకేముంది, మళ్ళీ అరెస్ట్ చేసి పడేశారు. ఈసారి కోర్టు ఉరిశిక్ష ప్రకటించింది. సంవత్సరం 1947. ఈసారి ఎటూ తప్పించుకోకుండా ఉండేందుకు 24/7 స్పెషల్ గార్డ్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళు మనోడిని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చూసేవాళ్ళు. ఈవెన్ స్నానం చేసే టైంలో కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. ఇక మనోడు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనుకున్నారా? నో, మళ్ళీ మనోడు జేమ్ హౌ అంటారా, తన పడుకునే బెడ్ కింద స్వరంగంతో పోయి పారిపోయాడు. ఆ తర్వాత 1948లో షిరోటోరికి బయట ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ అయ్యాడు. చాలా మంచి ఫ్రెండ్. ఈసారి షిరోటోరి అతన్ని నమ్మాడు. జరిగిందంతా చెప్పాడు. ఫైనల్లీ షిరోటోరియే గెలిచాడు. జపాన్ జైలు సిస్టంలో ఉన్న తప్పులు చెప్పగా వాటిని సరిదిద్దుకున్నారు. 14 సంవత్సరాల శిక్ష వేసి వదిలేశారు. కానీ టార్చర్ అయితే పెట్టలేదు. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువసార్లు జైలు నుంచి తప్పించుకున్న వ్యక్తి మన షిరోటోరి. ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు షిరోటోరి స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే టిల్ చేసి వీడియోని ఒక్క లైక్ ఇవ్వండి. గుర్తుందిగా 20,000 లైక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. గంట సింబల్ని కొట్టడం చాలా ముఖ్యం. అండ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. ఎప్పటికీ మీరందరూ నేను డొనేషన్స్ అడిగిన మిలాప్ క్యాంపెయిన్ చూసే ఉంటారు. మీకు కూడా ఏమైనా ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటే మిలాప్లో క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. మెడికల్ ఆర్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం, మెడికల్ ఎక్విప్మెంట్ కోసం, రేషన్, ఎడ్యుకేషన్, మెమోరియల్స్, ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ ఆర్ సోషల్ కాస్ కోసం మీరు అందులో ఫండ్స్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా మీరు క్యాంపెయిన్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఫండ్ రైజింగ్ని స్టార్ట్ చేయొచ్చు.